స్వామి మీద ఎన్నో గీతాలు రాశారు సుప్రభాతం జగద్గురువు శ్రీ 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 భారతీయ శ్రీ చరణులు దాన్ని కనబడుతుంది అంటే భేదం మనం మాయా మోహితులము ఆయన మాయా విజేత అంటే భేదము మనకు ఆయన చెండకో దండ హస్త శరీరం ఎప్పుడు ఇలా 90 డిగ్రీల కోణంలో కూర్చోవాలి అంటే ఒక ఇంత సంధించినటువంటి ధనుస్సు వలె ఉండాలి ఎక్కువ పెట్టిన ధనుస్సు వలె శరీరం ఉండాలి అప్పుడు యోగ విద్య పనిచేస్తుంది దీనికి ఆ అల్లెత్రాడు ఉన్నదే అమ్మవారి స్వరూపము శక్తి శరీరమేమో ధనుస్సు అల్లెత్రాడు అమ్మవారు నారి ఇంటికి ఉన్నటువంటి నారి అది శక్తి స్వరూపిణి అందువల్ల చంట కోదండ హస్తాః త్రియక్షాః మూడు కన్నులు అయితే రుద్రాక్షమాల సులలిత వపుషః అన్నాడు రుద్రాక్షమాలలు మూడు కన్నులు ఉంటే నిజంగా సుందరంగా ఉంటారా చూడటానికి బాగుండదు కదా అంటే లేదు నాయన చాలా పరమ సుందరుడు అందుకే ఆయన సుందరేశ్వరుడు అన్నారు సులలిత వపుషః స్పష్టంగా చెప్పాడు అందులో సులలిత వపుషః శాంభవాః మూర్తి భేదాః రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవాః ఎలా తెలుస్తుందయ్యా రుద్రుని యొక్క వైభవము అంటే రుద్ర సూక్తము వింటే తెలుస్తుంది రుద్ర సూక్తం అంటే ఏమిటి నమకము ఏమైనా ఇవ్వగలడు ఊరిక ఎడమ చేతితో ఇలా విసిరి వేయగలడు రత్నాచలము సర్వదేవతా నిలయమైనటువంటి మేరు అటువంటి మేరువు దాని మేరు సుమేరు హేమాద్రి రత్న సాంశురాలయ సురాలయము హేమాద్రి రక్త సాలు అయినటువంటి ఆ కటాక్షిస్తే చాలు ఏమైనా ప్రసాదించగలరు నేను ఎప్పుడో రాశా శివతాండవం ప్రమథులందరు పాడ సనికనములు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ ప్రమథులందరు పాడ అలాగే సప్తశృంగి మహిషాసురమర్దిని అమ్మవార్లతో పాటు ప్రసిద్ధ క్షేత్ర